కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నత వైద్య సేవల కొరకు వచ్చే గిరిజన రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటుగా సదుపాయాల కల్పనకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తారని హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ స్టేట్ ప్రాజెక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎన్ మూర్తి అన్నారు. శనివారం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలోని స్వస్థ పేరిట నిర్వహిస్తున్న గిరిజన రోగుల సహాయకులు నిరీక్షణ కేంద్రాన్ని మూర్తి సందర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తీగలమెట్టె గ్రామానికి చెందిన గిరిజన మహిళ బోనంగి జానికి గురువారం రాత్రి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఉదర భాగంపై చర్మం ఏర్పడకపోవడంతో పేగులు బయటకు రావడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేయడం తో శిశువుకు ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా గిరిజన నిరీక్షణ కేంద్రంలో ఉన్న జానికి యోగక్షేమాలు తెలుసుకున్న డిఎన్ మూర్తి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారిని కలిసి గిరిజన బాలింత జానకి కూడా బిడ్డతో పాటుగా మెరుగైన వైద్య సహాయం అందించాల్సిందిగా కోరగా తక్షణమే ఆమెను బాలింతల సంరక్షణ వార్డులో చేర్చేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అల్లూరి సురేంద్ర, మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఆర్ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.